సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న వెలువడనున్నాయి. ఎన్డీఏ అధికారంలోకి వస్తే మోదీ మళ్లీ ప్రధాని కావడం ఖాయం. ఒకవేళ యూపీఏ అధికారంలోకి వస్తే ఎవరు ప్రధాని అవుతారు అన్నదే అసలు ప్రశ్న. కాంగ్రెస్ కి పూర్తి మెజారిటీ వస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు, కానీ కాంగ్రెస్ కి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశాలు లేవు. ఇలాంటి పరిస్థితే వస్తే ఏం చేయాలనే దానిపై కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు సీరియస్ గా ఆలోచిస్తున్నాయి. దీనికి ఈ నెల 21న జరిగే బీజేపీయేతర పక్షాల సమావేశంలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బీజేపీయేతర పక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. బీజేపీయేతర ఫ్రంట్ లో కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషించే అవకాశం ఉన్నప్పటికీ ప్రాంతీయ పార్టీలే కీలకం కానున్నాయి. దీంతో ఇప్పుడు బీజేపీయేతర ఫ్రంట్ కు ఎవరు నాయకత్వం వహిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ఉండడం వల్ల ఈ ఫ్రంట్ ను ప్రస్తుతం యూపీఏగా అభివర్ణిస్తున్నారు. యూపీఏకు ప్రస్తుతం చైర్పర్సన్ గా సోనియా గాంధీ ఉన్నారు. దాదాపు 20 ఏళ్లుగా ఆమె యూపీఏ చైర్పర్సన్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం వయోభారం, అనారోగ్యం కారణంగా ఫ్రంట్ కార్యకలాపాల్లో ఎక్కువగా పాల్గొనడం లేదు. ఈ పరిస్థితుల్లో యూపీఏకు కొత్త చైర్మన్ ఎన్నుకోవాలని భాగస్వామ్య పక్షాలు ప్రతిపాదిస్తున్నాయి. యూపీఏ కొత్త చైర్మన్ గా చంద్రబాబును ఎన్నుకునే అవకాశం కనిపిస్తోంది. ఆయన అభ్యర్థిత్వాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రతిపాదిస్తున్నారు. దీనికి ఆప్ అధినేత కేజ్రీవాల్, వామపక్షాలు ఎస్పీ, బీఎస్పీలు కూడా మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు తీసుకుంటే ఎస్పీ, బీఎస్పీ, ఆప్, వామపక్షాలు యూపీఏలో చేరేందుకు ఆసక్తి చూపకపోవచ్చని చర్చ నడుస్తోంది. కేవలం బయట నుంచి మద్దతు ఇవ్వచ్చు, దీనివల్ల ప్రభుత్వం ఏర్పడితే అది ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. దీనికి మధ్య మార్గంగా చంద్రబాబును యూపీఏ చైర్మన్ గా చేయాలని ఫ్రంట్ లో చర్చ నడుస్తున్నట్లు సమాచారం. గతంలోనూ యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా పనిచేసిన అనుభవం చంద్రబాబుకు ఉంది. ఈ దృష్ట్యా ఆయన పేరును తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది.